నాటి ప్రభుత్వ వైద్యశాల ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వైద్య శాఖ మాత్యులు శ్రీ హరీష్ రావు గారికి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు పత్రికా మీడియా సోదరులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి వివిధ వర్గాల ప్రజలకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ములుగు ప్రాంతానికి లేటుగా అయినా మరి లాస్ట్గా అయినా ప్రభుత్వ వైద్య కళాశాల ఇచ్చినందుకు మరి వైద్య శాఖ మాత్యుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక సంవత్సరాల పోరాటాల తర్వాత మరి మొన్న మల్లంపల్లి మండలం కూడా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఆ మల్లంపల్లి పోరాటంలో ఒక ఉద్యమకారుడుగా ఒక విప్లవకారుడుగా తన జీవితాన్ని మరి నిరంతరం ప్రజల కోసం సేవ చేసినటువంటి ఫలితం తక్కువ అనుభవించిండు ఆయన, కానీ కష్టపడ్డాడు. కాబట్టి మల్లంపల్లి ప్రాంత ప్రజలందరి కోరిక జగదీష్ పేరు మీద జేడి మల్లంపల్లి పెట్టాలని కూడా మరి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదే కాకుండా నేను ఇక్కడ ఘర్షణ పడడానికి రాలేదు, ఇది ప్రభుత్వ వేదిక కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వేదికల ద్వారా ప్రజా సమస్యలను దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. దయచేసి మా ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా గోదావరి జలాలు ఇంకా రాలేదు, అనేక సార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ మంత్రుల కానీ తీసుకెళ్లడం జరిగింది. బయటి ప్రాంతాలకు వెళ్తున్నాయి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా నీళ్లు సాధించుకోలేకపోయినాము. దయచేసి మంత్రి గారు ఇప్పుడైనా ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పోడు భూముల కోసం 70 సంవత్సరాల పోరాటం, ఆ తర్వాత సోనియమ్మ గారు 2006లో మీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు ఆ గవర్నమెంట్లో, మన సీఎం గారు కూడా అప్పుడు ఎంపీగా ఉన్నారు, మరి అందరూ కమ్యూనిస్టుల పోరాటాలు విప్లవ పోరాటాల ఫలితంగా అందరూ 2006 అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ఆ హక్కులో భాగంగా మీరు లేటుగానే ఇచ్చారు. వాస్తవంగా 2014లోనే మీరు అధికారంలోకి వచ్చారు కానీ మొన్న ఇచ్చారు, కొంతమందికి ఇంకా రాలేదు. ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కానీ అందరికీ చాలా ప్రజలు ఇండ్లు మొన్న వరదలొచ్చి కోల్పోయారు, గతంలో వర్షాలు పడి కోల్పోయినరు. ఇవాళ కొండాయి మల్లెల నుంచి దొడ్ల నుంచి వస్తే పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసిరు. కొండాయిలో ఒక్క దళిత కుటుంబానికి కూడా రాలే, ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. ఇండ్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇండ్లు కాలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇండ్లు ఆగమైపోయిన ఉన్నారు. గ్రామ సభల ద్వారా మరి సెలక్షన్ చేయాలని కూడా ఈ సందర్భంగా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు అనే మాట ఏదైతే ఉందో అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఆ యొక్క రూల్ను రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో, అది బీసీ బంధు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఇండ్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, లేకుంటే ఏ సంక్షేమ పెన్షన్ కావచ్చు, మీ మీ నియోజకవర్గాలలో మీరెట్లా ఎమ్మెల్యేలుగా మీ యొక్క అధికారాన్ని మీ యొక్క ప్రోటోకాల్ను మరి గౌరవిస్తున్నారో, నేను కూడా ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నా గౌరవాన్ని నా హక్కులను కూడా మరి ప్రభుత్వము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కాపాడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా, నేను చెప్పింది కాదు, గ్రామంలో గ్రామ సభలు గ్రామ ప్రజల ముందు ఏదైనా నిర్ణయిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అనేక రకాల ఆశలతో ఆకాంక్షలతో వచ్చారు. కాబట్టి మరి హరీష్ రావణ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా పోడు భూముల సమస్య కానీ జలవనరుల సమస్య కానీ ఇంకా ఏదైతే ఇండ్ల సమస్య కానీ బీసీ బంధు కానీ మైనార్టీ కానీ అవన్నీ కూడా నిష్పక్షపాతంగా ప్రజలకు చెందే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.